అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు ఇల్లాలు నేను బిందు ఈరోజు వీడియోలో అన్నంతో వడియాలని ఎలా పెట్టుకోవాలో చూపించబోతున్నానండి ఇవి చాలా పర్ఫెక్ట్గా అలాగే ఈజీగా ఎలాంటి వారైనా అంటే ఫస్ట్ టైం వడియాలు పట్టాలనుకునే వాళ్ళైనా సరే ఇవి చాలా పర్ఫెక్ట్గా పట్టేయచ్చు బట్ ఇక్కడ నేను చూపించే చిన్న చిన్న టిప్స్తో అలాగే ఇది నేను చూపించే విధంగా పట్టి చూడండి చాలా టేస్టీగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పిల్లలకి వేయించి పెట్టచ్చు అన్నమాట అంత టేస్టీగా ఉంటాయి సో ఈ వడియాలు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము వీడియోలకు వెళ్ళబోయే ముందుగా మా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు అందుతాయి ముందుగా మిక్సీ జార్లోకి 5 లేదా 6 పచ్చిమిర్చిని విరిచి వేసుకోవాలి ఇందులో 2 ఇంచుల అల్లం తరుగుని వేసుకోవాలి అలాగే 2 స్పూన్ల జీలకర్ర వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు లేదంటే కచ్చా పచ్చిగైనా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను ఇక్కడ కేజీ బియ్యం తీసుకున్నానండి మీకు వడియాల క్వాంటిటీని బట్టి మీరు బియ్యం అన్నాన్ని ఉడికించుకోవచ్చు సో నేను ఇక్కడ కేజీ రైస్ని అయితే ఉడికించాలి కాబట్టి ఇవి శుభ్రంగా కడిగి 1 గంట సేపు నానపెట్టాను మనం రైస్కి క్వాంటిటీ వాటర్ వచ్చేసరికి 1 కప్ రైస్కి 3 కప్స్ వాటర్ అయితే పోసుకోవాలి ఇందులో కల్లుప్పును వేసుకోవాలి ఉప్పు చూసి వేసుకోవాలండి ఎక్కువ వేయకూడదు సో కొద్దిగా వేస్తే సరిపోతుంది టేస్ట్కి అలాగే మన నూరు పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఈ అన్నాన్ని ఉడికించుకోవాలన్నమాట నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో ఉడికించుకుంటున్నాను మీరు రైస్ కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు అన్నం బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి 1 కప్పు రైస్కి 3 కప్పుల వాటర్ సరిపోతుంది ఎక్కువైనా పర్వాలేదండి ఎట్లాగో మనం అన్నాన్ని చల్లారిపెట్టిన తర్వాత మిక్సీ వేస్తాం కాబట్టి సో ఇలా మెత్తగా ఉడికించుకుని ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకుని ఈ అన్నాన్ని గ్రైండ్ చేసుకోవాలి అన్నం కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ని మిక్స్ చేసుకోవచ్చు మరీ ఎక్కువైతే జావ్ అయిపోతుంది సో కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలండి సో ఈ విధంగా మొత్తం అన్నాన్ని ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి సో చూసారు కదా మీరు వడియాలు పట్టేటప్పుడు చేతికి అంటుకోకుండా చూసారా ఇలా చేతికి అంటుకుంటుంది కాబట్టి ఇలా చేతికి అంటుకోకుండా చెయ్యిని తడి చేసుకుని ఈ వడియాల్ని పెట్టుకోవాలన్నమాట సో ఈ వడియాల్ని ఒక పాలిథిన్ కవర్ మీద కానీ లేదా కాటన్ క్లాత్ మీద అయినా పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను ఇక్కడ ఫస్ట్ మెథడ్ ఏంటంటే మీరు జంతికలలాగా కావాలి అనుకుంటే ఇలా జంతికల గొట్టంలో చిక్కడల్లాగా ఇలా ఒత్తుకోవచ్చు అన్నమాట ఈ ముద్దను తీసుకుని తడుపుకుని ఈ విధంగా జంతికలలాగా ఒత్తుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుందండి ఇలా ఒత్తుకున్నా సో దీన్ని ఎండలో కనీసం 2 రోజులన్నా ఎండబెట్టుకోవాలి లేదంటే ఇలా చేతితోనైనా మనం వడియాలు మినప వడియాలు పెట్టుకుంటాం కదా సో అదేవిధంగా ఈ అన్నం వడియాల్ని ఇలా చాలా ఈజీగా చేతితో అయినా పెట్టేయచ్చు అన్నమాట ఇవి పూర్తిగా 1 రోజు లేదా 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టాలండి సో అప్పుడు మీకు గుల్లగా వచ్చి వడియాలు అనేవి మనం వేయించినప్పుడు క్రిస్పీగా ఉంటాయి సో చూసారు కదా ఇలా బాగా ఎండిపోయిన తర్వాత ఒక 8 బాక్స్లో వీటిని స్టోర్ చేసుకుంటే సంవత్సరం పైగానే ఇవి పాడవకుండా మీకు ఫ్రెష్గా ఉంటాయన్నమాట మీకు నచ్చిన షేప్లో ఈ వడియాల్ని పట్టుకోవచ్చు సో చూసారు కదా ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా వీటిని వేయించుకోవచ్చు ఇవి వేగిన తర్వాత ఎలా ఉంటాయో చూసేద్దాము ముందుగా నూనె బాగా కాగిన తర్వాత ఈ వడియాల్ని నూనెలోకి వేసుకోవాలి ఇవి పువ్వెల్లే విచ్చులుకుంటాయండి నూనెలో వేగంగా సో ఇలా పువ్వెల్లే విచ్చుకుంటే మీకు ఈ వడియాలు అనేవి క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయన్నమాట జనరల్గా బియ్యపిండితో వడియాలు పట్టుకుంటుంటాం కదా సో చాలామందికి వాటి కొలతలు అనేవి పర్ఫెక్ట్గా తెలియక కుదరకపోవచ్చు సో ఇలా అన్నంతో వడియాలు పట్టుకుంటే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం వడియాలు పట్టినా కూడా పర్ఫెక్ట్గా కుదురుతాయి అన్నమాట సో చాలా క్రిస్పీగా ఉండే ఈ అన్నం వడియాలు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్